తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేయబోతుంది. మొత్తం దేశవ్యాప్తంగా పార్టీ ఉండబోతుందని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితి పోటీ చేస్తుందా, పోటీ చేస్తే ఇక్కడ ప్రజలు ఎలాంటి మద్దతు ఇస్తారు కేసీఆర్కి అనే దానిపైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఉన్నటువంటి ఆదినారాయణ గారు ఉన్నారు, ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చారు టీఆర్ఎస్ని, మొత్తం దేశవ్యాప్తంగా జాతీయ పార్టీగా అని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేస్తారా, పోటీ చేస్తే ఇక్కడ ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? జాతీయ పార్టీ ప్రకటించేదే అన్ని చోట్ల పోటీ చేసేదానికి. ఆంధ్రప్రదేశ్లో కూడా మేము పోటీ చేస్తున్నాం. గతంలోనే టీఆర్ఎస్ పార్టీతో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది కొన్ని నియోజకవర్గాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే పోటీ చేయలేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో కూడా పోటీ చేసింది. చీరాల కొన్ని నియోజకవర్గాలు వాళ్ళ నామినేషన్ వేసి మామూలుగా ఇదిగా ఉన్నారు. ఈసారి భారత రాష్ట్ర సమితికి ఏర్పడిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తాం. పొత్తుంటే ఆ నియోజకవర్గాలు ఏమైనా ఉంటే మా అధ్యక్షులు గారు మాట్లాడుకుని దాని వరకు వదులుతాం. కానీ ఇప్పుడు కంపల్సరీ ప్రతి నియోజకవర్గానికి అతి త్వరలో రాష్ట్ర కమిటీని, జిల్లా కమిటీని, మండల కమిటీని, గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే మా అధ్యక్షులతో ఆంధ్రా నాయకులు చాలామంది టచింగ్లోకి వచ్చేసారు. వాళ్ళందరూ మాకు, మా నియోజకవర్గం మేము చూసుకుంటాం, మాకు ఇన్ఛార్జీలు ఇవ్వండి, మాకు ఈ 2 రోజుల నుంచి ఏ రకంగా ఉందనేది మీకు కూడా తెలుసు. రేపు ఈ నెల 18వ తారీఖు కేసీఆర్ గారు ఆంధ్ర వస్తున్నారు, విజయవాడ వస్తున్నారు. ఆ రోజు ఈ నెల 18వ తారీఖు కేసీఆర్ గారు విజయవాడ వస్తున్నారు. ఆ రోజు చేరికలు కానీ ఆంధ్ర రాష్ట్రంలో బీఆర్ఎస్ ఏ రకంగా ముందుకు నడవాలనేది మా అందరికీ క్లాస్ తీసుకుంటారు. దాన్ని బట్టి మేము అడుగులు ముందుకేస్తాం. అంటే కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన పార్టీ పెట్టారు, తెలంగాణ రాష్ట్ర సమితి అంటూ ఆయన పోరాటం చేశారు, అదే పేరుతో పార్టీ పెట్టి 2 సార్లు ఎన్నికలు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ని తీసేసి ఇప్పుడు అన్ని చోట్ల పోటీ చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటివరకు తెలంగాణ ఆస్తులను కానీ సంపదను దోచుకున్నారు, ఇక జరగదు అదేని ఉద్యమం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఆంధ్ర ప్రజల్లోకి వచ్చి ఏ విధంగా ఓట్లు అడుగుతారని దాని సమయం చెప్తారు. ఆ రోజు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలని మనం వినియోగించుకోవట్లేదు. ఆంధ్ర వాళ్ళు ఇదిగా అన్నారు, కానీ విడిపోయిన తర్వాత కేసీఆర్ గారి మీద ఎవరికి ఏ దేశమని లేదు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చీకటి గవర్నమెంటు, తెలంగాణలో వాటర్ ఉండదు, కరెంటు లేదు అన్నారు. ఇవాళ వాటర్ ఏ రకంగా తీసుకురావాలి, ఏ రకంగా కరెంట్ ఇస్తున్నారు 24 గంటలు, ఆ అభివృద్ధిని చూసి ఇవాళ తెలుగు ప్రజలు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా కేసీఆర్ గారు విధులు ఉన్నట్టు నాయకులు మనకు కావాలి అని టీఆర్ఎస్ పార్టీతో అడిగారు. భారతీయ రాష్ట్ర సమితితో కూడా కాదు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మీరు మాకు రావాలి, మీరు పోటీ చేయండి అని అడిగితే ఇప్పుడు కాదులని చెప్పేసి కేసీఆర్ గారు, గతంలో నేను అడిగాను టికెట్ విజయవాడ సెంట్రల్ టికెట్ నేను పోటీ చేస్తానని అడిగితే మీకు ఇంకొంచెం టైం ఉంది, నేను తర్వాత చూస్తానని చెప్పేశారు. అదే రకంగా భారత రాష్ట్ర సమితిగా అవతారం ఎత్తడానికి కూడా కారణం అదే. తెలంగాణ రాష్ట్రం వాళ్ళు తెలంగాణకి పరిమితం కావాలి, మీరు మిగతా రాష్ట్రాలకు ఎందుకు లేనుకుంటే విశ్లేషకులు చాలామంది తెలంగాణ రాష్ట్ర సమితి మీద కాదండి, మీరు పార్టీ మార్చి బయటికి రండి అంటే ఆ విశ్లేషణతో ఒకటి ఇవాళ పార్టీ మార్చి బయటకు రావడం జరిగింది. దేశకాన్ని ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విభజన జరిగిన తర్వాత నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఉమ్మడి రాజధాని ఉన్నటువంటి హైదరాబాద్ని రాజధాని లేకుండా చేశారు, తర్వాత శ్రీశైలం కానీ నాగార్జున డ్యామ్ నీళ్ల పంపకాల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేస్తుందంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు, విభజన సంబంధించిన 9, 10 షెడ్యూల్ ఆస్తుల పంపకాలకు సంబంధించి, విద్యుత్తు పంపిణీకి సంబంధించిన డబ్బులు ఇవన్నీ కూడా బకాయిలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్ర ప్రజలు కేసీఆర్ని స్వాగతిస్తారనుకుంటున్నారా? ఆల్రెడీ ఇక్కడ 2 ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన కూడా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కేసీఆర్కి భారత రాష్ట్ర సమితికి స్థానం ఉంటుందనుకుంటున్నారా ఆంధ్రాలో? అసలు మీరు అనుకున్నట్టు విభజన హామీలు 9, 10 షెడ్యూల్లో ఉన్నటువంటి హామీలని కేంద్ర గవర్నమెంట్ మనకు తీర్చాలి. ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒక మెలకు పెట్టి లాస్ట్కి నిన్నగాక మొన్న ఈ వారం రోజులకు భారతీయ రాష్ట్ర సమితి అనే అవతారం ఎత్తుతానన్న, దేశకనేతకు ఎదుగుతానన్న కేసీఆర్ అన్న తర్వాతనే మీకు కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తుకొచ్చింది బకాయిలు అనేది. బకాయిలు అనేది 2 రాష్ట్రాలను కూర్చొని పెట్టి ఎప్పుడు ఉదయించాలి వీళ్ళు? ఇవాళ 8 ఏళ్ళు వాళ్ళు ఖాళీగా కూర్చున్నారంటే కాలయాపన చేసి కేసీఆర్ గారు దేశక నేతగా అనగానే పార్టీ మార్చి నేను ఆంధ్రాలోకి వస్తున్నాగానే కేంద్రానికి ఇవాళ గుర్తుకొచ్చింది బకాయి. ఈ వీళ్ళు వాళ్ళు చెప్పినటువంటి నాయకులు మన ప్రధాని ఇచ్చినటువంటి హామీని పోలవరం ప్రాజెక్టుకి నేను జాతీయ హోదా కల్పిస్తాను, నేను కట్టిస్తానన్నారు, ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. వాళ్ళు ఇచ్చినే వాళ్ళ హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో కేంద్రం ఉన్నప్పుడు రాష్ట్రానికి అతను ఇవ్వనన్నారా? ఎవరైనా చర్చలు జరిపారా దాని గురించి?
చర్చలు జరిపితే ఈరోజు రెండు రాష్ట్రాలకు కూర్చొని పెట్టి చర్చలు జరిపేదానికి అవకాశం కూడా కేంద్రం ఇవ్వట్లేదన్న పరిస్థితి ఏర్పడితే మనం ఏం చేయగలుగుతాం దానికి? అవి నడుము తగదించుకోవడానికి కేసీఆర్ గారు చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో ఒక భాగంగా కూడా విఫలం అవుతున్నాం. కేసీఆర్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అనుకుంటున్నంత విధిగా ఏమీ తెలంగాణ నుంచి మనకు రావాల్సిన పరిస్థితి ఏమీ లేదు. రావాలి, ఇస్తాం. మీరు మొత్తం ఒకదించండి, ఒకసారిగా ఒక సబ్జెక్ట్ కాకుండా 9 షెడ్యూల్లో ఉన్నటువంటి అన్నీ ఒకదించండి, మేము దాన్ని బట్టి మేము పరిష్కరించుకుంటామని కేసీఆర్ ఎప్పటి నుంచి చెప్తున్నారు. ఇవ్వాలి కాదు, ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఇప్పుడు మేము తెలంగాణ నుంచి ఇక్కడికి వెళ్తాం, అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం. దా ప్రతి ఇది కూడా ఉన్న కూర్చోంగా మీరు మొత్తం ఒకదించుకుందాం, కూర్చుందాం రాండి అని కేసీఆర్ గారు ప్రతి మీటింగ్లోనే చెప్తున్నారు మనకి. ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కేసీఆర్ కోరుకుంటున్నారు మీరు రాండి అని. కేసీఆర్ గారు లాంటి నాయకులు, విజన్ ఉన్న నాయకులు మాకు రా, ఇక్కడ ఉన్న నాయకులు సరిగా పాలన చేయట్లేదని కేసీఆర్ని కోరుకుంటున్నారా? మీకు తెలిసిందే ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు చేసింది. కేంద్రం ఒక్క రూపాయి పోతే కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలో ఉన్న నెంబర్ వన్ ప్రాజెక్టుని పూర్తి చేశారు. కేంద్రంతో కేంద్రం కల్పించుకున్న ప్రాజెక్టుని, పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు పూర్తి చేయలేదంటే మనం ఎటువంటి నాయకులమో, మనం ఏంటో అనేది మనకు అర్థం అవ్వాలిగా. ఇప్పుడు ఏ రకంగా స్టేట్లో నుంచి కేంద్రం ఒక హోదా కూడా ఇవ్వనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఒక్క రూపాయి ఇవ్వడానికి ప్రాజెక్టు పూర్తి చేసి చూపించాడు ఇవాళ. ఎక్కడ నుంచి కరెంట్ తీసుకుని 24 గంటల కరెంట్ తీసుకొచ్చే పరిస్థితి ఇస్తున్నారు. ఇంకొక విషయం, మొన్నటి వరకు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఆంధ్ర ప్రాంతం గురించి హేళన చేస్తూ అక్కడ అభివృద్ధి ఎలా ఉందో, అక్కడ ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారంటూ ఆంధ్ర ప్రాంతాన్ని హేళన చేస్తూ మాట్లాడినటువంటి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ ఇక్కడికి వస్తే ప్రజలు అంటే ఏ విధంగా స్వీకరిస్తారంటే, ఇప్పటి వరకు ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కేసీఆరే కారణం అనే ఒక భావన ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంత విభజన చేసినప్పటికీ దానికి మూల కారణుడు కేసీఆర్ అనే ఒక అభిప్రాయం ఉంది. అభిప్రాయాన్ని తుడిచిపెట్టే అవకాశం ఎంత ఉండదు అనుకుంటున్నాను. 8 ఏళ్ళు పరిపాలన చూసిన తర్వాత కేసీఆర్ గారు విజన్ ఉన్న నాయకుడు మాకు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కోరుకుంటున్నారు. కేసీఆర్ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు అంటే ఏదైనా అంతకుముందు ఆంధ్రప్రదేశ్ నాయకులు చేసిన విధానానికి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఆదాయాన్ని మొత్తాన్ని వాళ్ళు ఎక్కడ పెట్టారో కూడా తెలియకుండా ఆంధ్రప్రదేశ్లో ఒకచోట విభజించి పెట్టేసి హైదరాబాద్ ఒకటే వేలెత్తి చూపెట్టడం మొదలుపెట్టింది. ఇవాళ మనం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు కూడా వాటర్ సమస్య కూడా పెద్దగా ఏం లేదు. ఇవాళ కృష్ణానది మీరు చూడండి, 2 పంటలు పడుతున్నాయి విడిపోయిన తర్వాత. అదే రకంగా ఇప్పుడు 2 పంటలు పడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేదు 2 పంటలు పండిన పరిస్థితిలో. ఎప్పుడు నాగార్జున సాగర్ కింద కానీ ఇటు కృష్ణా డెల్టా కింద కానీ 2 పంటలకి ఏదో ఒక టైంలో లాస్ట్ మూమెంట్లో గొడవలు జరిగాయి. ఇవాళ విడిపోయిన తర్వాత ఎక్కడ గొడవ అనేది జరగల. ఏదైనా ఒక్కసారిగా వాటర్ లేని టైంలో ఏది, ఈ 8 ఏళ్ళలో కూడా రేరుగా 1 ఇయరే వాటర్ లేకుండా సరిపోయింది. మీకు వాటర్ పుష్పలంగా మనకు దొరుకుతున్నాయి, వనరులు ఈ రకంగా ఉన్నాయి, మనం వినియోగించుకుందాం. మీకు కూడా పోలవరం వాటర్ మేము ఇస్తాను, కాళేశ్వరం వాటర్ ఇస్తానని కేసీఆర్ గారు చెప్పడం కూడా జరిగింది. అంటే సార్, కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడానికి భారత రాష్ట్రపతి రాష్ట్ర సమితి అనే ఒక పార్టీని పెట్టారు. కుటుంబ పాలన జరుగుతుంది తెలంగాణలో, ఈసారి ఖచ్చితంగా ఓడిపోతారనే ఒక ప్రచారం పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇక్కడ ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? అది మనం ప్రతిపక్షాలు ఏదో కొద్దిగా మేము గెలిచామని ఉంటున్నారేమో కానీ ఆ రోజు ఉన్న పరిస్థితిలో నేను అన్ని బీజేపీ గెలిచిన నియోజకవర్గాలన్నిటికెళ్ళా. దుబ్బాక ఆ రోజు మనం మొక్కజొన్నలు అంటాం, అక్కడ మొక్కలు అంటారు. దుబ్బాక ఎలక్షన్ టయానికి మొక్కలు రోడ్డు మీద తడిచిపోయి అక్కడ ఉన్నాయి. వాళ్ళు కొనే పరిస్థితులు కూడా లేని పరిస్థితిలో నడుచుకుంటూ వెళ్ళే దారులు లేవు. మేము వచ్చింది కొత్త, అన్నిటికీ వేసుకుంటూ ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాం. ఆ రకంగా స్థానికులైనటువంటి దుబ్బాకలో 2-3 సార్లు ఓడిపోయినటువంటి రఘునందనకి ఓట్లు వేసి బీజేపీతో ఓట్లు వేయాలి. ఆ రోజు రఘునందన వ్యక్తిగతాన్ని చూసి ఓట్లు వేశారు, రఘునందన్ గారిని గెలిపించుకున్నారు. బై ఎలక్షన్స్ గురించి కాదు సార్ టాపిక్. ఇప్పుడు ప్రజలు అంటే ఇవన్నీ చేసినటువంటి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్గా వచ్చేసి మాకు ఓట్లు వేయండి మేము అభ్యర్థి నిలబెడతామంటే ఎలా నమ్ముతారు అంటున్నారు ఆంధ్రప్రదేశ్? తెలంగాణని సింగిల్గా రతి వచ్చి 100 మందితో తయారు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కేసీఆర్ దగ్గర ఒక విజన్ అనేది ఉంది, ఒకటి ఒప్పుకుంటే దాన్ని ఎట్లాగో ఒప్పిస్తారని. ఇవాళ భారత రాష్ట్ర సమితికి కూడా ప్రధానికి నరేంద్ర మోదీ గారికి ఏకవచనంగా నిలబడిన నాయకుడు ఎవరైనా అంటే ఇవాళ కేసీఆర్ గారు. ఆ గొప్పతనాన్ని మనం మెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కాదు దేశ ప్రజానీకంగానే మీలాంటి నాయకుడు మాకు కావాలన్న టైప్లో తయారయ్యారు. మీరు రాండి, మాకు మేము మీకు ఓటేస్తామన్నట్టుగా. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో కేసీఆర్కి సత్సంబంధాలు ఉన్నాయి. 2019 ప్రమాణ స్వీకారం ఆయన వచ్చారు, తర్వాత కూడా ఆయన ఇంటికి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా వెళ్ళారు. కానీ ఇప్పుడు ఆ సత్సంబంధాలు తొలగిపోయాయి. ఇప్పుడు ఇరు అంటే ఆ ప్రభుత్వం మీద వీళ్ళు, ఈ ప్రభుత్వం మీద వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, నీళ్ళ విషయంలో కానీ ఇతర అంశాల విషయంలో కానీ విమర్శలు చేస్తున్నారు.
కేసీఆర్ భారత రాష్ట్ర సమితికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది అనుకుంటున్నారా? మా సిద్ధాంతాలు ఈరోజు ఒక వారం రోజుల్లో మాకు అనౌన్స్మెంట్ అయిన తర్వాత అవి ఉంటాయి. దాన్ని బట్టి మేము కూడా కొన్ని పొత్తులు అనేవి పెట్టుకోవాలి. ఒక జాతీయ పార్టీగా అవతరించినంత మాత్రాన మాకు అన్ని రాష్ట్రాల్లో ఏం లేదు. ఆ పొత్తుల్లో భాగంగా మేము కలిసే వాటిని మాకు ఇదైన వాటిని మేము కోరుకుంటాం. ఆ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసి వస్తే మేము పొత్తు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు? 175 నియోజకవర్గాల్లో రాకపోతే కంపల్సరీ మేము పోటీ చేసే నియోజకవర్గం మొత్తం పోటీ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటు టీడీపీ కానీ ఎవరికైతే మా సిద్ధాంతాలు నచ్చితే వాళ్ళు అలయన్స్గా మాకు మద్దతు ఇస్తారంటే వాళ్ళకి కలిపి పోటీ చేసేస్తానికి సిద్ధంగా ఉంటాం. లేదు అనుకుంటే మాకు సపరేట్గా సింగిల్ ఎజెండాతో మేము మా సిద్ధాంతాలు, మా రాష్ట్ర కమిటీ సిద్ధాంతాలతో మేము ముందుకెళ్ళి 175 నియోజకవర్గంలో పోటీ చేస్తాం. సరే అండి, ఒక లాస్ట్ ప్రశ్న. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రేపొద్దున బీఆర్ఎస్కి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ పట్టం కట్టారనుకోండి, ఈ నిధులు తీసుకెళ్లి తెలంగాణలో వాడరు అనే గ్యారంటీ ఇక్కడ ప్రజలకు ఏ విధంగా ఇస్తారు? తెలంగాణ డెవలప్ చేసుకుంటారు, ఆంధ్ర పట్టించుకోరు? నేషనల్ పార్టీ అయిన తర్వాత అది తెలంగాణ అనుకోవటం ఎందుకు? మిగతా రాష్ట్రాలు ఎట్లా ఉన్నాయో ఒక కన్ను తెలంగాణ కూడా ఆయనకు ఒక కన్ను టైప్లో సమానం. తెలంగాణ రాష్ట్రానికి సపరేట్గా నిధులు అనేది ఉండదు. ప్రణాళిక సంఘాలు ఏ రకంగా అయితే వదులుతాయో అదే రకంగా మనం ఆ రాష్ట్రానికి కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు. తెలంగాణకే నిధులు తీసుకెళ్లి పెట్టడం, మిగతా రాష్ట్రాలను చిన్న చూపు చూడటం అనేది ఒక కేంద్ర ప్రభుత్వానికి ఒక లెక్కలు ఉంటాయి, ఆర్థిక సంఘం లెక్కలు. ఆ లెక్కల ప్రకారం ఆ వాటా ఎంతైతే వస్తుందో ఆ వాటా ప్రకారం ఇవ్వగలిగేదానికి సిద్ధంగా ఉంటారు. కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయిపోతారంటారా? కంపల్సరీ 90% అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు మన చేతులారా మన ఎన్టీఆర్ గారు పోగొట్టుకున్నారు. ఇవాళ మళ్ళీ అవకాశం వస్తుంది మనకి తెలుగు రాష్ట్రం ప్రజానీకానికి. అవకాశాన్ని కేసీఆర్ గారు వినియోగించుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం, తెలుగు ప్రజానీకంగా కోరుకుంటున్నాం. యునైటెడ్ ఫ్రంట్లో చంద్రబాబు గారే ఒప్పుకోదు, ఆ రోజు తీసుకోలేదు, మిగతా రాష్ట్రాలు ఇచ్చారు. ఇవాళ తెలుగు వ్యక్తి ప్రధానిగా మన పివి నరసింహరావు చేశారు. నెక్స్ట్ టైంలో మనకి రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ప్రధానిగా అయ్యేదానికి చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయని మనం కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరైనా మీతో సంప్రదింపులు జరిపారా? ఏంటి అసలు ఏమైనా చర్చలు జరిగినాయా? ఫోన్ చేశాడు? కంపల్సరీ ఫోన్ చేయకుండా ఎందుకుంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఆంధ్రాలో మన ఆఫీస్ ఓపెన్ చేస్తున్నామంటే కేంద్రంలో ఆ పార్టీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ఇక్కడ మీ దగ్గర ఇంత మాట్లాడగలిగేది. ఆ సపోర్ట్ లేకపోతే నేను మీతో మాట్లాడలేనుగా. ఎవరు ఎవరు పరిశీలిస్తున్నారు ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు బీఆర్ఎస్ అనౌన్స్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎవరు కీలకం వ్యవహరించబోతున్నారు, ఎవరితో మీరు చర్చలు జరుపుతున్నారు? ఇప్పుడు దాకా మాకు ఒక సెంట్రల్ ఆఫీస్ అది, మా కేసీఆర్ గారి ఆఫీస్ నుంచే మాకు ఏదైనా వస్తుంది, తెలంగాణ భవన్ నుంచి. అదే రకంగా మాకు తెలంగాణ భవన్ నుంచే ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని ఫాలో అయ్యే మేము ముందుకెళ్తాం. ఎవరైనా నేతలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఏమన్నా ఇక్కడ రాజకీయంగా స్టార్ట్ చేయబోతున్నారా, కార్యచర్య ఏమన్నా వచ్చే అవకాశం ఉందా రాబోయే రోజుల్లో? కంపల్సరీ నేతలు రాకుండా ఉంటే పార్టీ అనేది ఉండదు కదా. ఆంధ్రప్రదేశ్లో ప్రాంతానికి మేము ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు తలసాని శ్రీనివాసరావు వచ్చారు, ఎర్రబెల్లి దయాకర్రావు గారు వచ్చారు, కేసీఆర్ గారు కూడా గతంలో కేంద్ర మినిస్టర్ ఎమ్మెల్యే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే మినిస్టర్గా చేశారు, డిప్యూటీ స్పీకర్గా చేశారు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అన్ని మూలాలలో కూడా తనకి అన్ని ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారనేది కేసీఆర్ గారికి ప్రతి ఇంచ తెలుసు, ప్రతి నియోజకవర్గం గురించి తెలుసు. అదే రకంగా మమ్మల్ని కూడా ఇవాళ వినిపించుకోవడానికి పలా నియోజకవర్గంలో సర్వేలు కూడా అన్ని చెప్తున్నాయి, మీకు పలా నియోజకవర్గంలో పలా ఉన్నారు, సర్వే చేయించుకున్నాం, ఆ సర్వే ప్రకారం మేము పిలిపించుకొని మాట్లాడుకోవాలి. ఫైనల్గా జగన్ గెలిపించడానికి ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ పెట్టబోతున్నారా? అంటే అది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయింది కాదు. అది ఎట్లా వస్తుందో కానీ జగన్ గెలిపించుకోవడానికి కేసీఆర్ పార్టీ పెట్టి ఓట్లు చీల్చే ప్రయత్నం ఎవరు పార్టీ ఓట్లు వాళ్ళకి వస్తాయండి. మా పార్టీ ఓటు పర్సంటేజ్ ఓటు మేము చూపించుకోవాలి కదా. మేము గెలిస్తే మాకు సీఎం అయ్యేదానికి అవకాశం ఉంటుంది, కానీ పక్క పార్టీ సీఎంని మేము చేయలేము కదా. మాకు ఏదైనా ఎక్కువ సీట్లు వస్తే మేమే సీఎం అవుతాం. ఏదైనా మాకేదైనా తగ్గితే ఏదైనా అలవెన్స్లో ఉంటే మా పార్టీ అభ్యర్థి సీఎంగా పోటీ చేస్తానికి ఇదిగా ఉంటుంది. మీ పార్టీ జెండా ఇక్కడ లేదు, మీ పార్టీ అభ్యర్థులు లేరు, మీ పార్టీ కార్యకర్తలు లేరు. అలాంటిది ఎలక్షన్కి 2 ఏళ్ల ముందు, 1.5 సంవత్సరాల ముందు పార్టీ అధికారంలోకి వస్తుందని ఎలా చెప్పగలుగుతున్నారు? కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు సింగిల్గా పెట్టారు, ఆ రోజు ఎవరు రాలేదు. ఇవాళ దేశక పార్టీగా పెట్టారు. నేను పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ విజయవాడలో అవతరించినప్పుడు నేను ఒక్కడే. ఇవాళ నాతో పాటు కొన్ని వందల మంది నడుస్తున్నారు. ఇవాళ జాతీయ పార్టీ అన్న తర్వాత అది లక్ష్యంలో నడుస్తారు ఇంకా రేపటి నుంచి మా పార్టీలో. అది మీకు తెలిసిందే, గతంలో కూడా నేను ఒక్కడిగా సింగిల్గా ఉన్నాను. మీరు ఎంతమంది వస్తున్నారనేది మీకు తెలిసిందే. ఇవాళ అదే జనాలు ఎంతమంది వస్తున్నారో మీకు తెలిసే ఉంటుంది. నిన్న భారత రాష్ట్ర సమితి అవతారం ఎత్తిన తర్వాత అటు కాకినాడలో కానీ, తూర్పుగోదావరి జిల్లా ఈ విశాఖపట్నంలో కానీ
కేకులు కట్ చేసి భోజనాలు పెట్టిన పరిస్థితి ఏర్పడింది. 18 తారీఖు మీటింగ్లో అంటే ఏమైనా మీతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం అవ్వబోతున్నారా ఇన్ఫర్మేషన్ ఉందా? ఆ మీటింగ్కి వచ్చేదే సపరేట్గా మాతో సమావేశం అయ్యేదానికి. అది అయిన తర్వాత మా చేరికలు మాకు ఇవ్వాల్సిన గైడ్లైన్స్ని కేసీఆర్ గారు ఇచ్చేసి మీటింగ్ దగ్గరికి వెళ్తారు. థ్యాంక్ యూ. మొత్తంగా అయితే కేసీఆర్ 18 తారీఖు ఇక్కడంటే సిపిఐ జాతీయ మహాసభలకి హాజరు కాబోతుంది. ఆ రోజే ఒక ప్రత్యేక మీటింగ్ కూడా ఇక్కడ నేతలతో కూడా భేటీ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని ఆదరణ చెప్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఒకవేళ ఇక్కడ పోటీ చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పార్టీ మీద, గత పార్టీ ప్రభుత్వాల మీద కూడా, గతంలో ప్రభుత్వాన్ని చేసినటువంటి వాటి మీద కూడా విమర్శలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి పాలనని వ్యతిరేకిస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. కేవలం ఇప్పుడు ఆదినారాయణ ఆయన గత 4-5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ తరఫున ఆంధ్రప్రదేశ్లో అన్నీనే ఉన్నారు. ఇప్పుడు కార్యకర్తల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్తున్నారు. 18 తారీఖు కేసీఆర్ వచ్చే రోజు ప్రత్యేకంగా కార్యకర్తల మీటింగ్ జరుగుతుంది. ఆ రోజు కొంతమంది నేతలు కూడా పార్టీలో భారత రాష్ట్ర సమితిలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని కూడా ఆదినారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో రాజేష్, విజయవాడ నుండి.